గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ వారు అందిస్తున్న ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైండ్ రైస్ బ్రాండ్ ఆయిల్. మా ఊరి వంట ఎప్పటికప్పుడు రుచికరమైన రుచుల్ని పరిచయం చేస్తున్న మా ఊరి వంట ఈరోజు మియాపూర్లో ఉంది. మియాపూర్లో ఉన్న రుచిదేవ్ గారు మనల్ని ఇన్వైట్ చేశారు. మరి రుచిదేవ్ గారిని కలిసి వారు ఎంత రుచికరంగా వంట చేస్తారో తెలుసుకుందాం. వెళ్ళిపోదామా, వచ్చేయండి. మధ్యప్రదేశ్. హైదరాబాద్ లో 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు? అరే ఈ మాత్రం తెలుగు మనకి చాలు. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే, మనం వంటలోకి వెళ్ళిపోదాం. సో పేరులోనే రుచి ఉంది కాబట్టి మీరు అద్భుతమైన రుచిగా చేయాలి వంట. రుచి అద్దరిపోవాలి రుచి. ఓకే, సో రుచి గారు ఈరోజు మా కోసం ఎలాంటి రుచిని అందిస్తున్నారు? ఈరోజు నేను మీకు కొబ్బరికాయ శాండ్విచ్ చేసి చూపిస్తాను. కొబ్బరికాయ శాండ్విచ్ చేసి చూపిస్తారట? అది చాలా చాలా బాగుంది. టేస్ట్ చాలా బాగా ఉంది, హెల్దీగా ఉంది, హెల్దీ అండ్ క్విక్ ఉంది. క్విక్ ఓకే, త్వరగా అయిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. మరి కొబ్బరి శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. కొబ్బరి శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, కొబ్బరి, కొబ్బరి పేస్ట్, పెరుగు, పచ్చిమిర్చి, ఉప్పు, బటర్, ఆవాలు, నూనె. కొబ్బరి శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేసాం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఎలా తయారు చేయాలి ఏంటి రుచిదేవ్ గారు మనకి చెప్తారు. సో రుచి గారు ఏం చేయాలి ఫస్ట్, ఎలా స్టార్ట్ చేద్దాం? ముందు కొబ్బరికాయ చిన్ని చిన్ని కటింగ్ చేసి చేసుకోవాలి. సరే, అర్థమైంది కదా. తర్వాత ఇది మిక్సీలో పెట్టేసి పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని అంతే మిక్సీ పట్టాలి. తర్వాత ఇది గ్రైండింగ్ చేయాలి. చూసారు కదా, మనకి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది. తర్వాత ఇది పేస్ట్ తయారుంది, రెడీగా ఉంది. ఎలా చేయాలో కూడా మీరు నేర్పించారు. ఇది తయారుంది. ఓకే, తయారుంది.